అవధూత ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చెట్ల నీడలు, సగం నిద్రలో ఉలిక్కిపడినటువంటి పులుగు కూనల యొక్క కువకువలు, అంతటా నిశ్శబ్దము. ఒక్కసారిగా పింగళ యొక్క హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి? నేను చేస్తున్నటువంటి పని ఏమిటి? నా జన్మకు ప్రయోజనం ఏమిటి? ఎంత మందిని భికారులను చేశాను, ఎంత కూడబెట్టాను, చచ్చిపోయేటప్పుడు ఇందులో ఎంత పట్టుకొని పోతాను, ఎక్కడికి వెళ్తాను? నరకానికే కదా, అక్కడ నేను అనుభవించేటటువంటి యాతనలేమిటి? నేను చస్తే ఒక్కడైనా అయ్యో పాపం అంటాడా? ఆలోచనలు ఊపిరివెత్తున చెలరేగాయి. సమాధానాలు దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేచింది. తన వృత్తి మీద జుగుప్స కలిగింది. వైరాగ్యభానుడు ఉదయించాడు. అయ్యో, ఎన్ని సంవత్సరాల యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను నేను! ఒక్కనాడైనా హరినామస్మరణ చెయ్యలేదే! అనంత సుఖప్రదుడు, మనశ్శాంతికారకుడు అయిన భగవంతుణ్ణి చెరువులో ఉన్న పెన్నిధానాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని, నిధులు పంచుతాడని ఎండమావుల వెంట పరుగులు తీశాను. ఛీ, ఇక నా జీవితానికి స్వస్తి! ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్షణం నుండి శేషజీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మకార్యాలు ఆచరించింది, తీర్థయాత్రలు చేసింది, పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకొని మనశ్శాంతితో తనువు చాలించింది. యదుపతి, ఈవిడ జీవితం నాకు నేర్పిన పాఠమేమిటో గ్రహించావా? ఆశయ అనేది దుఃఖప్రదమని, వైరాగ్యం సుఖప్రదమని. నేను 18 మరొక గురువు నాకు కురరం అంటే లకుమికి పెట్ట. అది ఎక్కడో మాంసు ముక్కను సంపాదించి ముక్కును కరుచుకొని గూటికి ఎగురుతూ ఉంటుంది. మరొక పెద్ద పులుగు చూచింది, లకుముకి పుట్టని వెంటాడింది. ఈ చిన్న పిట్టకు భయం వేసింది, మాంస ముక్కను వదిలేసింది. ఆ పెద్ద పులుగు దాన్ని తన్నుకొని పోయింది. బతుకు జీవుడా అని చెప్పి అనుకున్నది లకుముకి పిట్ట. రాజా, గ్రహించావా? మరొకరికి కన్ను కుట్టేటటువంటి వస్తువు మన దగ్గర ఉంటే అది మన ప్రాణానికే ముప్పు. బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి, లేదంటే ఆపదల్లో పడతాడు. పసిబాలుడు నాకు మరొక గురువు. చీకు చింత లేకుండా కేరింతలు కొడుతూ ఉంటాడు. తన ఆటలేవో తనవి, తన ఆనందమేదో తనది. మిగతా ప్రపంచం ఏమైపోయినా తనకి అంతుపట్టదు. అవధూత కూడా ఇలాగే ఉండాలి. ఈ సృష్టిలో నిశ్చితంగా ఆనందించేది వీరిద్దరే. ఒకడు అమాయకుడు, మరొకడు మాయాతీతుడు. కన్యకా వృత్తాంతం ఏమిటో చెబుతాను విను. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కన్యక ఉన్నది. రూప యవ్వనవతి, గుణవతి, శీలవతి. పెళ్లి సంబంధాలు ఎన్నో వస్తున్నాయి, చూస్తున్నారు, వెడుతున్నారు. ఇంకా ఏదీ కుదరలేదు. ఒకరోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళినటువంటి సమయంలో పొరుగురు నుండి మగపెళ్లి వారు వచ్చారు పిల్లను చూసుకుందామని. వరుడు, అతని తల్లిదండ్రులు, బంధుమిత్రులు మొత్తం వచ్చారు. కన్యకామణి స్వయంగా స్వాగతం పలికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చి, తడి ఒత్తుకోవటానికి తువాళ్ళు ఇచ్చి, నడవలో చాపలు పరిచి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. తాగడానికి మంచినీళ్లు అందించింది. ఇప్పుడే వస్తాను, ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఏదైనా పలహారం చేసి పెడదామని డబ్బాలు వెతికి వరిపిండి తీసి పళ్ళెంలో పోసి రెండు చేతులతోనూ కలిపి ముద్ద చేసింది. ఆ కదలికలకు గాజులు గలగల్లాడుతూ ఉన్నాయి. ఏదో చేస్తున్నామని అతిథులు గ్రహిస్తారని ఒక్కొక్క చేతికి రెండేసి గాజులు ఉంచి మిగతావి తీసేసింది. అవి కూడా ఒకదానికి ఒకటి తగిలి వృధ చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజునే ఉంచుకొని గబగబా పిండి కలిపి జంతికలు చేసి పెట్టింది. మగపెళ్లివారు అమ్మాయి పనిమంతురాలని చెప్పి గ్రహించి సంబరపడి మరొక రోజు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైందో వదిలేద్దాము, ఇప్పటికీ ముక్క చాలు. ఎదు మహారాజా, ఏమైనా గ్రహించావా? ఇందులో 10 మంది ఒకచోట చేరితే గాజుల్లాగా గలగల్లాడటము, కలహించుకోవడమే తప్ప పరమార్థ విచికిత్స ఉండదు. ఇద్దరు ఉన్నా వృధా సంభాషణలతో కాలాయాపడం చేయటమే జరుగుతుంది, కానీ ఒరిగేదేమీ ఉండదు. అందుచేత నిరాటంకంగా ధ్యానం కొనసాగాలి అంటే
అంతర్దృష్టిని విస్తరించాలి అంటే సాధకుడు ఒంటరిగానే ఉండాలి. ఇది గాజుల యొక్క గలగల్లు నాకు నేర్పినటువంటి పాఠం. ఇది మహారాజా, మీరందరూ ఉపయోగించేటటువంటి బాణాలను తయారు చేసేటటువంటి శరకారుడు నాకు 21వ గురువు. అతన్ని ఎప్పుడూ నీవు గమనించి ఉంటావు. బాణాలు తయారు చేయడం చాలా క్లిష్టమైనటువంటి విద్య. పొడవు, లావు, కొన, బరువు, బలము వీటన్నింటినీ సమతూకాన్ని సాధించాలి. ఏది తేడా వచ్చినా కానీ విలుకాడి యొక్క గురి తప్పుతుంది, వేగం మందగిస్తుంది. అందుచేత శరకారుడు బహు జాగరూకుడై చేస్తాడు. అతడు బాణాన్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు పక్కనే భేరి ఫంకారాలు మోగినా కానీ, మహారాజే వచ్చి నిలిచినా కానీ అతడు తల తిప్పి చూడడు, అతడికి పట్టదు. అతడి కంటికి ఆ బాణం తప్ప మరేమీ కనిపించదు, చెవికి మరేమీ వినిపించదు. అది పూర్తయ్యే వరకు లేవడు. అంతటి ఏకాగ్రతను యోగి అలవర్చుకోవాలి. రోజుల తరబడి నిష్టగా కూర్చోవాలి. నిశ్చలంగా మనస్సును భగవంతుడి మీద నిలపడం ఎలాగో శరకారుడి వల్ల తెలుసుకున్నాను. బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేకుండా సమాధి స్థితి నిలుపుకోవడం నేర్చుకున్నాను. యజు మహారాజా, సర్పం అంటే అందరూ భయపడతారు, కానీ నాకు అది ఒక గురువే. అది ఎక్కడ ఉంటుందో దాని యొక్క ఉనికిని మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వదు. ఎప్పుడూ ఒంటరిగానే సంచరిస్తూ ఉంటుంది. తనకు ఒక నివాసం ఏర్పరచుకోవాలని ఎప్పుడూ కూడా తాపత్రయపడదు. చీమలు పెట్టినటువంటి పుట్టల్లో తలదాల్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది. యోగ మార్గంలో ప్రయాణించేటటువంటి వాడికి ఈ 3 గుణాలు తప్పనిసరిగా ఉండాలి. యజు మహారాజా, భ్రమర కీటక న్యాయమని చెప్పేసి నీవు వినే ఉంటావు. భ్రమరము ఒక రకం కీటకాన్ని పట్టి తెచ్చి తన గూటిలో పెట్టి ఝూంకారం చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ కీటకము భయోద్వేగంతో ఆ నాదాన్ని వింటూ ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కు బిక్కున కాలం గడుపుతూ ఉంటుంది. కొన్ని రోజులయ్యేసరికి ఆ కీటకము భ్రమరనాదాన్నే కాదు, భ్రమర రూపాన్ని కూడా పొందుతుంది. మానవుడు కూడా ఇంతే. ఏ రకంగానైతేనేమి తన యొక్క మనస్సును దేని మీద పూర్తిగా నిలుపుతాడో దాని యొక్క లక్షణాలను మాత్రమే పొందుతాడు. భగవంతుని మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడతాయి. ఈ జన్మలో కాకపోయినా దేహాంతములోనైనా సారూప్యముక్తిని పొంది తీరుతాడు. ఇది కీటకం నేర్పినటువంటి నాకు పాఠము. చివరిది ఊర్ణనాభము. సాలెపురుగు తనలోంచి దారాలను వెలువరించి గూడు అల్లుతుంది. అందులో కొంచెంసేపు క్రీడిస్తుంది. ఈగల్లాంటి జంతువులను బంధించి ఆడిస్తుంది. మళ్ళీ ఆ దారాలను తనలోనే మింగేస్తుంది, తనలోనే లీనం చేసుకుంటుంది. సృష్టిస్థితి లయాలు కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి. సృష్టి చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మతత్వము తన నుంచి త్రిగుణాత్మకాలైనటువంటి మాయాతంతువులను ఆవిష్కరిస్తుంది, త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తుంది. అందులో తాను క్రీడిస్తుంది, జీవుల్ని ఆడిస్తుంది. ఇది స్థితి యొక్క విలాసము. ప్రళయకాలములో ఆ పరబ్రహ్మమే తాను సృష్టించినటువంటి ఈ ప్రపంచాన్ని తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ పరమరహస్యాన్ని సాలెపురుగు ద్వారా నేను నేర్చుకున్నాను. ఇలాగా 24 గురువుల నుంచి ఆత్మోపదేశాలు పొందాను నేను. ఇవే కాదు, నా శరీరమే నాకొక గురువు. ఇది నా స్వరమని నాకు తెలుసు. దీని లోపల జుగుప్సాకరమైనటువంటి పదార్థాలు ఉన్నాయని తెలుసు. అయినా దీని మీద అందరికీ వల్లమాలినటువంటి మమకారము. కళ్ళ ఎదుట ఎందరి శరీరాలు రాలిపోతూ ఉన్నా మన శరీరం మాత్రం శాశ్వతం అనుకుంటాడు ప్రతివాడు. దీన్ని పోషించడానికి, దీన్ని సంరక్షించడానికి ఎన్నెన్ని ఎగచాట్లు పడతాడో, ఎంత లేచి ఘోరాలు చేస్తాడో పోనీలే అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా? అనువంతైనా కాని లేదు. చెప్పా పెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది. దీన్ని ఆశ్రయించుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సవతుల్లాగా పోరాడుతూ జీవుల్ని సుఖభ్రాంతిలో ముంచి కడపటికి నరకములో త్రోసేస్తున్నాయి.
విచిత్రమేమంటే ఇదే మోక్షానికి సాధనమవ్వడం. వివేకంతో వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకుని దీని యొక్క అశాశ్వత తత్వాన్ని గుర్తించి మెలగవలసినటువంటి వాడే ధన్యుడు. నిజానికి మానవ శరీరము ఎన్నో జన్మలకు కానీ దొరకదు. అన్ని పురుషార్థాలకి ఇదే సాధనము. ఇది మృత్యుఘోరంలో ప్రవేశించకముందే మేల్కొని మోక్ష పురుషార్థ సాధనకు మనం ప్రయత్నం చేయాలి. ఇందరు గురువులు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినటువంటి ప్రబోధాలను గుర్తించి అహంకార మమకారాలకు లొంగకుండా ఆత్మనిష్టలో సంచరిస్తున్నాను. యజుమహారాజా, ఏ ఒక్క గురువు పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేడు. పలువురు పలు రకాలుగా పలు విధాలుగా ఉపదేశిస్తూ ఉంటారు. బ్రహ్మతత్వం ఏకైకమే అయినా ఋషులలో అభిప్రాయ భేదాలు మాత్రము అనేకము. దీన్ని నిరసించక అన్నింటినీ గ్రహించి ఆకలింపు చేసుకోవడమే మన కర్తవ్యము. అవధూత చెప్పినటువంటి ఈ మహావిషయాలను యదుమహారాజు ఆకలింపు చేసుకున్నాడు. కొత్త వెలుగులు తనలో ఏదో తనకు కనిపించినట్లయింది. సంతృప్తి చెందాడు. అవధూతను సత్కరించి పునః పునః దండ ప్రణామాలను ఆచరించి సెలవు తీసుకుని తన రాజధానికి చేరుకున్నాడు. ఉద్ధవా, మన వంశంలో పూర్వీకుడైనటువంటి యజుమహారాజు అవధూతకు చేసినటువంటి జ్ఞానబోధను ఆచరణలో పెట్టి సర్వసంగ విముక్తుడు సర్వప్రాణి సమచిత్తుడు అయ్యి ధర్మబద్ధంగా పరిపాలన సాగించి అపునర్భవమైనటువంటి ముక్తిని పొందాడు అంటూ శ్రీకృష్ణుడు తన ప్రసంగాన్ని ముగించాడు. శ్రద్ధగా విన్నటువంటి ఉద్ధవుడు ఆత్మతత్వాన్ని ఆకలింపు చేసుకుని సంతృప్తి చెందాడు. నైమిషారణ్యవాసులారా, ఋషీశ్వరులారా, వేదధర్ములు తన శిష్యుడికి దీపకుడికి చెప్పినటువంటి దత్తావధూత మహిమ ఇది అంటూ బ్రహ్మ కలిపురుషుడికి గురుమహిమ చెప్పి కనువిప్పు కలిగించాడు అని సూత మహర్షి నైమిషారణ్యవాసులకి చెప్పాడు.